కాదని ఇక్కడ ఇక్కడ ఎక్కడని కాదు మొత్తం వెళ్ళని సత్సంగం లేదు చేయని అంటే పుస్తకాలు చదవలేదు నేనేమీ కూడా నేను ఇక్కడ పుస్తకాలు ఏమీ చదవలేదు పుస్తకాన్ని కంటే కూడా సత్సంగాన్ని బాగా ఎక్కువ ఇష్టపడేదాన్ని ఎందుకంటే సత్సంగము సత్యంతో సాంగత్యానికి నాకు బాగా ఎక్కువ ఇష్టపడేదాన్ని అందుకని ఎక్కడ సత్సంగం జరిగిన సత్సంగానికి నేను వెళ్ళిపోతూ ఉండేదాన్ని నా అదృష్టం కొద్ది మేము 2014 సంవత్సరంలో రిటైర్ అయ్యాము రిటైర్ అయిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చాను అమ్మ అన్నారు నేను చూడగానే చూడగానే తిరిగి తిరిగి ఇక్కడికి వస్తామని తెలుస్తున్నాను అలాగే వచ్చిన ఈ 2 ఏళ్లలో ఏం నేర్పించారంటే నాకు అమ్మ ఉండటాన్ని నేర్పించారు ఉండటం అంటే ఎలా బ్రహ్మంగా ఎలా ఉంటున్నామంటే అమ్మ తన 3వ ఏటనే నుంచే కూడా ఆవిడ సాధన చేశారు ఆవిడకి గురువు లేదు ఆవిడ ఉండిపోయారు ఎలా పరబ్రహ్మంగా పరబ్రహ్మంగా అలా ఉండిపోయారు ఎందుకంటే తాను పరబ్రహ్మం అని తెలుసుకున్న మనిషి ఇంకా లోపల కదలికుండదు ఆగిపోతుంది అక్కడ ఎందుకంటే పరబ్రహ్మం అని తెలిసిన తర్వాత సాక్షాత్ పురుషోత్తముడు ఒక శ్రీరాముడు అవతరించి నడిచి చూపించాడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించి మనకి బోధ చేశాడు భగవద్గీతను ఉపాధి ఉపదేశించాడు అలాగే వేదవ్యాస మహర్షి మనకి భాగవతాన్ని అందించాడు అలాంటి మహానుభావుడు ఒక ఆది శంకరాచార్యుడు వీళ్ళందరూ మనకి బోధించింది ఏంటంటే మన ప్రయాణం రిటర్న్ జర్నీ మనం ఆనాడు త్రేతాయుగం 24 కోట్ల జీవరాశుల యొక్క జన్మ ఎత్తి ఇక్కడికి వచ్చాం అంటే అటు మనం కృతయుగంలోనే ఉన్నామో ఇప్పుడు ఉన్నాము ఇప్పుడు ఎక్కడే ఉన్నామంటే జన్మ జన్మ సాధనని పెంచుకుంటూ వచ్చి సాక్షాత్ పరబ్రహ్మమై ఉన్న పురుషోత్తముడి దగ్గరికి ఒక పురుషోత్తముడు ఒక స్త్రీ పాత్రలో వచ్చి ఇక్కడ ఉన్నారు ఈ రోజున పురుషోత్తముడి దగ్గరికి మనం వచ్చాము ఆ అమ్మ మనకి ఎవరిని చూపిస్తున్నారు మనలో ఉన్న మన బ్రహ్మాన్ని చూపిస్తున్నారు బ్రహ్మంగా ఉండటం అంటే ఏదో నేర్చుకోవటం కాదు ఉండటమే మనం బ్రహ్మంగా ఉండటమే మనకు వచ్చిన ప్రతి తలంపు ఆలోచన అన్నీ కూడా బ్రహ్మమే ఇస్తోంది ఇక్కడికి నాది కాదు సృష్టి నాకు వచ్చిన ఆలోచన నేను మాట్లాడుతున్న ప్రతి మాట బ్రహ్మమే వింటున్నది ప్రతిదీ బ్రహ్మమే బ్రహ్మమే అన్న భావనే మీకు బ్రహ్మంలో తీసుకెళ్తుంది కను రెప్పైనా మీకు రెప్ప వాల్చి నెలసే టైం కూడా నేను పరబ్రహ్మాన్ని అన్న జాస మనం విడవకూడదు మనం బ్రహ్మంగా ఉండాలి ఒక నేను స్త్రీని నేను పురుషుణ్ణి అన్న భావన ఎలా మనలో దృఢపడిపోయిందో అలాగే నేను పరబ్రహ్మాన్ని అన్న భావన మనలో దృఢపడిపోయినప్పుడు అమ్మల మనం కూడా దీన్ని ఆడుకోగలుగుతాము ఈ శూన్యం ఈ ఖాళీ జగత్ని ఎవరు చూపించరు మనకి ఖాళీ జగత్తుని ఈ ఖాళీని చూపిస్తారు ఎవరురా నువ్వు ఈ ఖాళీని ఈ ఖాళీకి ఏమన్నా కదలికుందా ఏమీ లేదు ఎలా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది ఆ నిశ్చలత్వం ఎక్కడ వస్తుందంటే బ్రహ్మంలోనే వస్తుంది ఆ బ్రహ్మానివి నువ్వే ఎలా తెలుస్తోంది మీకు ఆగటమే ఇక్కడ నేర్చుకునేది లేదు వినేది లేదు ఏమీ లేదు అది ఒక సద్గురువే మనకి నేర్పగలరు అమ్మ మనందరినీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటున్నారు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ నేను చెప్పేదాక మీరు వినేవాడిగా కాదు మీరు కూడా పరబ్రహ్మంగా మారాలి సాక్షాత్ పరబ్రహ్మం సద్గురువు రూపంలో వివరిస్తారు మన లోపల ఉన్న సద్గురువుని పరబ్రహ్మాన్ని ఆవిడ సద్గురువుగా మనకి చూపిస్తున్నారు ఈరోజు మన లోపల ఉన్న పరబ్రహ్మాన్ని మనందరికీ సద్గురువుగా పరిచయం చేసి ఎన్నాళ్ళు వింటావు నీలోని సద్గురుని బోధ నువ్వు విని అక్కడే ఆగిపో ప్రతి మనకి వచ్చిన కష్టము కానీ సుఖము కానీ బాధలు కానీ భర్తలు కానీ పిల్లలు కానీ ఇది చేసుకొచ్చింది ఈ దేహము దీని ప్రారంభం ప్రకారం ఇది వెళ్ళిపోతుంది మనకి కొన్ని వేడ ధర్మం నుంచి ఎవరికి ఏమిటో ఎవరికీ తెలియదు మన తల్లిదండ్రులు ఎవరో తెలియదు పిల్లలు ఎవరో తెలియదు ఈ రోజు కూడా ఇది కూడా మాయే వచ్చి పోయేదే ఈ సృష్టిలో ఒక్కసారి గమనించండి ఈ ఖాళీ తత్వం తప్పించి ఈ కనిపించే జగత్తంతా వచ్చింది పోతుంది కానీ నువ్వు మటుకి పోవు నువ్వు ఎవరివే పరబ్రహ్మానివే పరబ్రహ్మానివే రూపం దాల్చి ఈరోజు అమ్మగా కాదు మనందరిగా ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఆ పరబ్రహ్మమే లేని రోజున మనమే లేదు ఇక్కడ ఆ పరబ్రహ్మం లేని రోజున మనం ఎవ్వరూ ఇక్కడ లేము ఆయన ప్రయాణం సాగుతోంది కాబట్టి మనం ఈ రోజున ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం అందరూ అక్కడందరి ప్రయాణము కూడా పరబ్రహ్మం వైపుకి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ముందర ఉంటారు కానీ సాక్షాత్
సాక్షాత్ మనం ఎక్కడ ఉన్నాం పరబ్రహ్మం పురుషోత్తముడి యొక్క ఒడిలో ఉన్నాం ఈ రోజు శ్రీకృష్ణుడి ఒడిలో ఉండి అన్ని వదిలేసిన పాండవుల్లాగా ఈ రోజున మనం అన్నీ మర్చిపోయి అమ్మ దగ్గర బ్రహ్మంగా ఉండిపోతున్నాము బ్రహ్మంగా ఉండటం అంటే ఇక్కడ ఏదో నేర్చుకునేది కాదు దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి మీలో ప్రతి కదలిక ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు వచ్చిన మీకు ఆలోచన కూడా ఉందనుకోండి ఆ ఆలోచన కూడా పరబ్రహ్మమే మీకు తీసుకొస్తాను కానీ వేరుగా రాదు పరబ్రహ్మం మిమ్మల్ని విడిచి వేరుడు మీకు కదలిక మీ శరీరంలో కానీ మీ మనసులో మనసు అనేది లేదమ్మా అది కూడా పరబ్రహ్మమే మీ చేత ఈ పనులు చేయించడానికి మనస్సు అని పెట్టాడు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడంటే బయటికి ప్రయాణం కోసం ఇచ్చాడు మనం బయటికి మానేసి దాని లోపలగా ఇన్నర్గా మనో వాక్కాయ కర్మముల చేత ఏమీ లేవు అసలు మనస్సు లేదు వాక్కు లేదు కర్మ లేదు మా ఇంద్రియాలు ఏమీ లేవు మనం ఉండటం ప్రాక్టీస్ చేస్తే అమ్మలా ఉంటాం పరబ్రహ్మంలా ఉంటాం పరబ్రహ్మం ఎలా ఉంటుందంటే అమ్మలా ఉంటుంది మరి మనం ఎలా ఉంటున్నామంటే అమ్మలాగే ఉంటున్నాం మనం అందరం ఎవరు అంటే సాక్షాత్ ఈ కాళీ పరబ్రహ్మం ఏదైతే ఉందో ఈ శూన్యం మనం పరబ్రహ్మమై ఉన్నాము ఇదే మనము మా అందరికీ అర్థమవుతుందమ్మా చెప్పండి నాకు పుస్తకం చదవక నాకు ఆ టైం కన్నా తోచింది చెప్తానమ్మా ఆ బ్రహ్మం నాకు ఏది అందిస్తే ఆ టైం కలా అది వస్తుంది అది నేను చెప్పేది కాదు ఆ పరబ్రహ్మం నా చోట నా నోట చెప్పించేది మీరందరూ అమ్మ మనందరికీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని పెట్టారు ఎందుకు ఈ రోజు నుంచి మనం వినేవాళ్ళుగా కాకుండా లోపల సద్గురువు చేతిలో పరబ్రహ్మంగా ఎక్కడ ఉన్నాడు సద్గురు అంటే అందరూ ఇక్కడికి సత్సంగానికి రాలేదు కదా ఒక 25 మందో 30 మందో వస్తాం మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం సత్సంగం వింటాం ఒకవేళ మనం రాకపోతే ఇక్కడికి లోపల ప్రయాణం చేసేస్తుంది ఏంటి నీ తలంపులు ఆలోచన నీ తలంపే మనసమ్మ నీకు వచ్చే ప్రతి ఆలోచన మనసుగా రూపుదిద్దుకుని దానికి ఇంద్రియాలను వాడుకుని బయటికి వెళ్ళిపోతుంది నీ తలంపును కూడా నువ్వు భగవంతుడిలా గుర్తించు నీకు వచ్చిన ప్రతి తలంపు కూడా పరబ్రహ్మమే ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాను నాకు మాట రావటం లేదన్న ఆలోచన వచ్చినా కూడా అది ఆ పరబ్రహ్మమే ఒకవేళ నాకు ఏదైనా తోచింది అది కూడా పరబ్రహ్మమే కనబడే ప్రతి దాన్ని మనం పరబ్రహ్మంగా మలుచుకోగలిగినప్పుడు మనం పరబ్రహ్మం కాక ఇంకేమవుతాం దేహానికి వచ్చినవి గత కొన్ని వేల జన్మల నుంచి నిజంగా భగవంతుడు ఆ పురుషోత్తముడు ఎంతో దయామయుడమ్మా కొన్ని వేల కోట్ల జన్మలు మనం ఎత్తి వచ్చాం 84 కోట్ల దీపరాత్రుల జన్మ ఎత్తి వచ్చామని పెద్దలందరూ చెప్తున్నారు ఇన్ని జన్మలు వచ్చినా కూడా మనకి ఏమీ తెలియదు హాయిగా ఉంటున్నాం ఎక్కడెక్కడ మానవులుగా చిన్న కీటకాలుగా వచ్చామంటున్నారు జలచరాలుగా వచ్చామంటున్నారు పక్షులుగా వచ్చామంటున్నారు క్రూర ఉగాలుగా వచ్చా ఏమన్నా తెలుస్తుందా ఏమీ తెలియదు ఈరోజు సాక్షాత్ పరబ్రహ్మ రూపంలో ఈరోజు బ్రహ్మ అమ్మ దగ్గర కూర్చుని ఎంతో హాయిగా నా స్వరూపాన్ని గురించి అమ్మ చెప్తూ ఉంటే విని నా స్వరూపంలో ఉండిపోవటానికి ఇక్కడికి వచ్చాము ఆ దయామధుడికి మనకి ఏమున్నాయో తెలియకుండా వచ్చాడు ఈ మనం వచ్చిన వాడు నాకు 54 ఏళ్ళు ఈ 54 ఏళ్ళలో ఎన్నో పడతాం జన్మ వచ్చిందే పట్టాన్ని అనుభవించడానికి శ్రీకృష్ణుడు శ్రీరాముడు కూడా జన్మలు వచ్చినాయి అనుభవించారు ప్రారంభాన్ని ఎవరూ తప్పించలేరు ద్రౌపదికి వస్త్రాపహరణం కాకుండా కాపాడకుండా ఆపర్ చేయలేదు ఆయన వస్త్రాలు ఇచ్చి కాపాడాడు అలాగే కురుక్షేత్రాన్ని ఆపచేయలేదు ఆయన ప్రారంభం జరిగేటట్టే జరిగింది అలాగే రాముడు కూడా భార్యను వనవాసానికి వెళ్ళట వనవాసానికి పంపించాడు కానీ ప్రారంభాన్ని తప్పించలేదు అంటే జన్మ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రారంభాన్ని అనుభవించాలి ప్రారంభం మరి తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు నీ మనోనిశ్చయంతో తప్పించుకోవచ్చు కానీ నువ్వు దానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి ఈ జన్మ జన్మల పరంపర నుండి తప్పించుకోవాలి నువ్వు ఒకేసారి పుట్టావు ఎప్పుడు కొన్ని 84 కోట్ల జీవరాశులు వెనకాల నువ్వు పుట్టావు ఇక నీకు మరణమే లేదు ఎలా ఉంటావు నో బర్త్ నో డెత్ రేపు నీ లేని స్థితిలో మనం ఉండాలి డెత్ లేని స్థితిలో బర్త్ లేని స్థితిలో
మైండ్ లేని స్థితిలో మనం ఉండాలి. మైండ్ ఎక్కడ ఉండాలి? మైండ్ లేదు మనకి ఎక్కడుంది? పరబ్రహ్మం లేని వంద ఒక్క ఎరుకతోనే ఉంది. ఇప్పుడు వరకు మనకు జరగవలసిన ఈరోజు ఇక్కడికి వచ్చాము, ఇలా కూర్చుంటాము, ఇలా చేస్తామని ఎవరైనా అనుకుంటామా? ఎలా జరుగుతోంది? ఆటోమేటిక్గా అంత ఆ సృష్టి ఆయన చేత అలా నడిపింపబడుతోంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ యుగం నడిపించబడతానే ఉంది. మనం వెళ్ళిపోతాం, ఈ యుగం కూడా ఇలా నడిపించబడతానే ఉంటుంది. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. ఆ పరబ్రహ్మం యొక్క ప్రమేయం తప్పించి ఎవరిది లేదు. ఏమీ లేని కొన్ని వేల జన్మల నుంచి కోట్ల నుంచి నడుస్తున్న ఈ సృష్టి కదలికి నీ ప్రమేయమే లేనప్పుడు, ఇప్పుడు నీ దేహానికి నీ ప్రమేయం ఉందని నువ్వు ఎదుకనుకుంటున్నావు. నీ దేహానికి కూడా నీ ప్రమేయం లేనే లేదు. ఎవరి ఎవరి ప్రారంభానుసారము వాళ్ళ ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. మీ ప్రయాణంలో మీది కాదు, ఆ భగవంతుడిది. ఆయన మీద మీరు భారం వేసేయండి. నేను కాదు, ఉన్నది ఇక్కడ నువ్వే. ఆ పరబ్రహ్మమే ప్రయాణం సాగిస్తోంది. ఎలా? హాయిగా నిశ్చలంగా ఉండండి. ఈ ఖాళీని చూడండి, ఈ ఖాళీని చూడండి. ఇలాగే ఉండండి, ఇలా ఉండి మీ ప్రయాణం సాగించండి. వచ్చిన ప్రతి తలంపు, మాట, మనసు, పరిస్థితి ఏదైనా సరే అది అంతా కూడా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ మనం చేయక్కర్లేదు. లోపల ఉన్న ఆయనే చూసుకెళ్ళిపోతాడు. లోపల బ్రహ్మంగా ఉన్నప్పుడు దానికి అమ్మాయి మనుషులు కావాలి. ఎన్నెన్నో జరగచ్చు. ఆవిడ అనుభవాలన్నింటినీ మనల్ని నూరి 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 ఒక పాఠశాలగా చేసి మనందరి హృదయాల్లోకి చెప్పించారు. ఇవన్నీ ఒత్తిదిరా, ఇవన్నీ అబద్ధంరా, దేహమే అబద్ధంరా, ఇవన్నీ నాటకంరా, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అని చెప్తున్నాను. నిజంగా ఈ రోజు నేను అనుక్షణాన్ని కూడా ఆ బ్రహ్మానుభూతిని పొందగలుగుతున్నానంటే ఆ పురుషోత్తముని యొక్క దయే. అలాగే మన అందరిలో ఉన్న పరబ్రహ్మాన్ని మనందరూ గుర్తించుకుని ఆ పరబ్రహ్మంగా ఉండటానికి మనం ప్రయత్నం సాగిద్దాం. బ్రహ్మార్పణ ఇప్పుడు 20 సంవత్సరం